ಏವಂ ಕೂಡ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟಾಯ ಅಸ್ಯ ಅಸ್ಯ ದೇವದೇವಸ್ಯ ಭಗವತೋ ನಾರಾಯಣಸ್ಯ ಶ್ರೀಮದು ಕಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಸಿದ್ಧಿ ಬುದ್ಧಿ ವರಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ದೇವತ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಅಸ್ಮಿನ್ ಗ್ರಾಮ ಸ್ಥಿತಾನ ಪ್ರಧಾನ ಬ್ರಾಹ್ಮಣಾದಿ ಸರ್ವವರ್ಣಾನ ಭಕ್ತ ಗ್ರಾಮ ಯಜಮಾನ್ಯ ಆಚಾರ್ಯ ಅರ್ಚಕ ಪಾಚಕ ಓಂ ಲಂಬೋದರಾಯ ನಮಃ ಓಂ ಏಕದಂತಾಯ ನಮಃ ಓಂ ಬುದ್ಧಿದಾತಾಯ ನಮಃ ಸಿದ್ಧಿದಾತಾಯ ನಮಃ ಪುರ ಕುಂಭ ಸಂಭವ ಮುನಿವರ
ಪ್ರಪೂಜಿತಂ ತ್ರಿಕೋಣಮಧ್ಯಗತಂ ಪುರಾ ಕುಂಭಸಂಭವ ಮುನಿವರ ಪ್ರಪೂಜಿತಂ ತ್ರಿಕೋಣಮಧ್ಯಗತಂ ಮುರಾರಿ ಪ್ರಮುಖಾದ್ಯುಪಾಸಿತಂ ಮೂಲಾಧಾರ ಕ್ಷೇತ್ರಸ್ಥಿತಂ ಮುರಾರಿ ಪ್ರಮುಖಾದ್ಯುಪಾಸಿತಂ ಮೂಲಾಧಾರ ಕ್ಷೇತ್ರಸ್ಥಿತಂ ಪರಾದಿ ಚತ್ವಾರಿ ವಾಗಾತ್ಮಕಂ ಪರಾದಿ ಚತ್ವಾರಿ ವಾಗಾತ್ಮಕಂ ಪ್ರಣವ ಸ್ವರೂಪ ವಕ್ರತುಂಡಂ ಪ್ರಣವ ರಾಜಾ ಪಾನಕಾಲ್ ರೋಡ್ಲೋ ವೇಂಚೇಸಿಯುನ್ನ ಶ್ರೀ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿವಾರಿ ದೇವಸ್ಥಾನಮಲೋ గత 34 సంవత్సరముల నుంచి కూడా ఈ గణపతి నవరాత్రి ఉత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. ఈ సంవత్సరం ఈరోజు 19వ రోజున స్వామివారు లక్ష్మీ గణపతిగా భక్తులందరికి కూడా ఎంతో అత్యంత వైభవంగా లక్ష్మీ గణపతిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం వారు, ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం వారు, హనుమాన్ యూత్ ఫోర్స్ వారు సమిష్టి కృషితోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత చక్కగా జరుగుతున్నాయి. స్వామివారు 29వ తారీఖున నిమజ్జనానికి కొత్తపట్నానికి బయలుదేరతారు. ఆ రోజు కూడా విశేషమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ 21 రోజు కార్యక్రమాలను ఇంత దిగ్విజయంగా జరగటానికి సహకరించిన దాతలకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 29వ తారీఖు ఉదయం 9 గంటలకు లడ్డు వేలాంపాట కూడా జరుగుతున్నది. ఈ లడ్డు కూడా ఎంతో విశేషమైనది. 21 రోజు స్వామివారి దగ్గర ఎంతో విశేషంగా పూజలు అందుకొని ఈ లడ్డు వేలాంపాట కూడా ఆ రోజు జరుగుతుంది. ఈ 21 రోజు కూడా విశేషమైన పూజలు, విశేషమైనటువంటి నైవేద్యాలతోటి స్వామివారికి ఎంతో ఘనముగా, ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేమందరూ సమిష్టి కృషితోటి జరిపించుకుంట. ఈరోజు స్వామివారు లక్ష్మీ గణపతిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. ఈ లక్ష్మీ గణపతి దర్శనానికి 20 లక్షల రూపాయల కొత్త నోట్ల కరెన్సీ కొత్త నోట్లతోటి స్వామివారిని ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం వారు అలంకరింపజేశారు. వీరు ప్రతి సంవత్సరం కూడా ఈ అలంకారానికి ఎంతో నిష్టగా ఉండి ఈ అలంకారాన్ని అంతా కూడా తయారు చేస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా గణేశుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీహరి.